ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు మలయాళం సినిమాలు బాగున్నాయి అని అంటే ఎప్పుడో ఒకటి అన్నట్టు అనిపించేది. కానీ ఈ మధ్య కాలంలో అసలు రిలీజ్ అయిన ప్రతి మలయాళం సినిమా ఒక క్లాసిక్ లాగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఓటీటీ మీడియం వచ్చిన తర్వాత మలయాళం ఫిల్మ్స్ మల్లూడ్ నుంచి వచ్చిన సినిమాలు అన్ని భాషల ప్రేక్షకులకు చేరువైపోతున్నాయి. ప్రేమలు చిన్న సినిమాగా విడుదలైంది. ఈ మలయాళ సినిమాకు కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. 3 కోట్ల బడ్జెట్లో రూపొందిన ఈ స్మాల్ మూవీ 100 కోట్ల వసూళ్లు రాబట్టింది. సినిమాకు కంటెంట్ ప్రాధాన్యతను మరోసారి చాటి చెప్పింది. రీసెంట్గా ఇదే సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చింది. రాజమౌళి, మహేష్ బాబు లాంటి స్టార్స్ ఈ సినిమాకు ప్రశంసలు అందించారు. మలయాళ ఇండస్ట్రీలో సత్తా చూపించిన మరో చిన్న చిత్రం మంజుమ్మెల్ బాయ్స్. వందలాది అడుగుల లోతైన లోయలో పడిన ఓ యువకుణ్ణి అతడి స్నేహితులు ప్రాణాలకు తెగించి ఎలా కాపాడారు అన్నదే ఈ మూవీ కాన్సెప్ట్. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందింది. సర్వైవల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తొందరలో మలయాళ ఇండస్ట్రీ నుండి మరో కంటెంట్ మూవీ రాబోతోంది. పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన ది గోట్ లైఫ్ డిఫరెంట్ కంటెంట్ తో రూపొందింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి అంచనాలు క్రియేట్ చేసింది.